నమస్కారం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. పరమ పవిత్రమైన నమక చమకాల యొక్క అర్థ విశేష వ్యాఖ్యానంలో భాగంగా పరమశివుని యొక్క కరుణతోటి ఈరోజు మనం 7వ అనువాకంలో ఉన్నటువంటి 4వ నమక మంత్రాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమో నిషంఘినే చేషుధిమతే చ, నమో నిషంఘినే చేషుధిమతే చ. నిషంఘినే చ అంటే ఖడ్గము కలిగినటువంటి పరమశివుని కొరకు, ఇషుధిమతే చ అమ్ముల పొది కలిగినటువంటి పరమశివుని కొరకు నమః నమస్కారం చేస్తున్నాను. ఖడ్గం కలిగినటువంటి వాడు, అమ్ముల పొది కలిగినటువంటి వాడు అయినటువంటి పరమశివుడికి నేను నమస్కారం చేస్తున్నాను. ఖడ్గం ఏంటండి? ఖడ్గము కత్తి ఈ రెండిటికీ మధ్య స్వల్ప భేదం ఉంది, కొంచెమే తేడా. చిన్నదిగా ఉంటే దానిని కత్తి అంటారు, అదే కొంచెం పెద్దదిగా ఉందనుకోండి దాన్ని ఖడ్గము అంటారు. ఈ నమక మంత్రంలో ఏం చెప్తున్నాడంటే ఖడ్గము కలిగినటువంటి పరమశివుడికి నమస్కారం చేస్తున్నాడు. స్వామి ఏం చేస్తాడు? శివస్వామి దుష్టుల్ని సంహరించి శిష్టుల్ని రక్షిస్తాడు. ఖడ్గంతో ఖండించటం జరుగుతుంది కదండి, ఆ కార్యక్రమాన్ని శివస్వామి చేస్తాడు. ఆ భావనే గనక లేకుంటే, ఇప్పుడు మనం ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాం, ఏ దేశమైనా కానివ్వండి ఏ రాష్ట్రమైనా కానివ్వండి కొన్ని రూల్స్ అంటూ ఏర్పాటు చేసుకున్నారు. ఆ యొక్క ఆ రాజ్యాంగంలో చెప్పినటువంటి ఆ విధుల్ని పాటించలేదనుకోండి, అమ్మో వీటి పాటించకపోతే ఏదో జరిమానా వేస్తారు జైలు శిక్ష వేస్తారనే భయం గనక ప్రజల్లో గనక లేదనుకోండి ఏమవుతుందంటే అంత అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి శివుడు ఏం చేస్తుంటాడంటే దుష్టత్వాన్ని ఖండిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఈ నమ్మక మంత్రాల్లో వేడుకునేది ఏంటంటే చుట్టూతా ఉన్నటువంటి దుష్టత్వాన్ని ఖండించి మంచివాళ్ళకి ప్రశాంతతని కలిగించవయ్యా, లోకాని యొక్క మేలు కోరుతుంది నమ్మకం. మన గ్రంథాలకి అందుకే అంత గొప్ప విలువ. మనం ఎప్పుడూ కూడా వ్యక్తిగతమైన మేలు కోరుకోమండి, మనం అందరూ బాగుండాలి అనేటువంటిది కోరుకుంటుంది. అంతంతరార్థం ఇక్కడ ఖడ్గము కలిగిన శివుని కొరకు నమస్కారం అంటే దుష్టత్వాన్ని ఖండించవయ్యా, ఈ లోకంలో చాలా అన్యాయాలు నడుస్తున్నాయ్యా, వాటిని పక్కకు తొలగించేసి అందరికీ ప్రశాంతిని చేకూర్చు అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఇషుధి మతే, ఇషుధి అంటే అమ్ముల పొది, ఇషవహ ధీయంతే అత్ర అంటే అమ్ములు ఎవరి దగ్గరైతే ఉంటాయో ఏ పొదులు అయితే ఉంటాయో దాన్ని ఇషుధి మతే అంటారు. ఇక్కడ అమ్ములు అంటే కూడా బాణము అని చెప్పుకున్నాం, మనకి ఇదివరకు వచ్చినటువంటి అనువాకాల్లో కూడా మనం చెప్పుకున్నాం శత్రువుల మీదకి బాణాలని ప్రయోగించడానికి రుద్రులందరూ ఎదురు చూస్తుంటారని చెప్పుకున్నాం. శత్రువులంటే ఎవరో కూడా మనం చెప్పుకున్నాం, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. చెప్పినంత తేలిక కాదండి భగవద్గీతలో. అందుకే కృష్ణ పరమాత్మ నవ్వుతూ అన్నాడు అర్జునుడు, మనస్సు మనస్సు అంటావు, నా మనస్సు నిలబట్టలేదయ్యా, నేను మంచిగా ఉండాలనుకుంటాను ఈ రోజు నుంచి, నా వల్ల అవ్వట్లేదు. ఏంటి అంటే ఒక జీవుడు, అక్కడ అర్జునుడు అంటే ఒక జీవుడు, ఒక జీవుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. కృష్ణుడు అప్పుడు జవాబు చెప్తూ నవ్వుతూ అన్నాడు, అభ్యాసయుక్తేన కౌంతేయ, అభ్యాసం చేయరా నాయన, అభ్యాసం చేస్తుండ్రా. ఇంక అదే పని, రోజు అభ్యాసం చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఆ మనస్సుని ఎలా అదుపులో పెట్టుకోవాలో నీకు తెలిసిపోతుంది. నీ తనంతట తానే నీ యొక్క అదుపులోకి మనస్సు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? ఆయన బాణప్రయోగం జరిగినప్పుడు వస్తుంది. అంటే ఆయన యొక్క అనుగ్రహం కూడా మనకు ఉంటేనే ఆయన పాదాల మీదకి మనకు భక్తి వెళ్తుంది. నువ్వు ఎన్ని చెప్పుగాక, ఒక్కొక్క రోజు గుడికి వెళ్ళాలని ఉన్నా చాలామందికి వెళ్ళబుద్ధి అయింది. ఆ రోజు వాడికి తేలిగ్గానే ఉంటుంది, అయినా వాడు వెళ్ళడు. చదవాలని ఉంటుంది వాడికి, ఆ పుస్తకం శివుడికి సంబంధించిన పుస్తకం చదవ బుద్ధి అయ్యదు, శివుడికి సంబంధించిన ప్రసంగం వినబుద్ధి అయ్యదు. ఇంకోటి ఏదో చూడాలనిపిస్తుంది, ఇంకోటి ఏదో చదవాలనిపిస్తుంది, ఎందుకంటే ఆయన అనుగ్రహం లేదు.
కాబట్టి ఆయన అనుగ్రహం కోసం నిరంతరం తాపత్రయపడాలి. ఆ చెయ్యాలి అంటే ఆయన బాణప్రయోగం చేసి మనలో దుష్టత్వం ఏదైతే ఉందో, ఆ దుష్టగుణం ఏదైతే ఉందో దాన్ని ఖండించాలి. ఆ చెయ్యవయ్యా అనేటువంటి ఒక విన్నపం, ఒక ప్రార్థన ఈ నమక మంత్రంలో మనకి కనపడుతోంది. అందుకే అమ్ముల పొదిని తీసుకొస్తున్నాడు, ఖడ్గాన్ని తీసుకొస్తున్నాడు. నమో నిషంఘిని చేషుధి మతేచ. తర్వాత నమస్తిష్ణేష్ణవే చాయుధినే చ, నమో స్తిష్ణేష్ణవే చాయుధినే చ తీష్ణ ఇష్ణ ఇషవే. అంటే వాడి అయినటువంటి బాణములు కలిగినటువంటి పరమశివునికి నమస్కారం చేస్తున్నాను. ఆయుధినేచ, అనేక రకాలైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి పరమశివుడికి నేను నమస్కారం చేస్తున్నాను. ఇందాకేమో ఉట్టి బాణాలు అన్నాడు, ఈ నమక మంత్రంలో దానికి ఒక విశేషణం చేరుస్తున్నాడు. తీక్ష్ణ, తీక్ష్ణ అంటే ఏంటండి, వాడి అంటే బాగా పదును, బాగా పదునెక్కిన బాణాలు. అంటే మన మానవుల యొక్క చర్మాలలో కూడా కొంతమందివి మామూలు చర్మాలు ఉంటాయి, కొంతమందివి దున్నపోతు చర్మాలు ఉంటాయి. అదేంటండి అంతే, దున్నపోతు ఏంటండి, వాన బడని ఇంకోటి బడని, మనకేదైనా చిన్నపాటి వాన వస్తే పరిగెత్తుకుంటే ఎక్కడ దగ్గరలో ఏదైనా ఉందో అది పరిగెత్తాం తడవకుండా ఉండటానికి. దున్నపోతు మీద వాన పడినా అది అలాగా ఉండిపోతుంది, దానికి పట్టదు. అలాగే లోకంలో ఎంత మంచి కార్యక్రమం జరగనివ్వండి, ఎంత మంచివాడు రానివ్వండి, ఆ ఏముందబ్బా అసలు వాడు పట్టించుకోడు. అలా దున్నపోతులతో మనస్తత్వంతో కొంతమంది ఉంటారు, అసలు ఏం పట్టించుకోరు. అట్లాగే ఎంత అన్యాయం జరిగినా పట్టించుకోరు. ఇట్లా ఏదైతే ఆ మనస్తత్వం ఉందో అట్లాంటి చర్మాలకి మామూలు బాణాలు సరిపోవు, వాడి అయిన బాణాలు కావాలి. వాడి అయిన బాణం అయితేనే, బాగా పొదునెక్కిన బాణం అయితేనే దిగపడుతుంది. అట్లాగే మాలో కొంతమందికి అయ్యా ఓ పరమశివ ఈ కామం అనేది ఉన్నది చూసావా, ఈ కోరికలు అనేవి ఉన్నాయి చూసావా, అబ్బబ్బబ్బబ్బా తెల్లవారి లేస్తే ఎన్ని కోరికలు అయ్యా దున్నపోతు చర్మంలాగా మందంగా పట్టున్నాయి. ఆ కోరికలన్నీ పోతేనే కదా మోక్షం వచ్చేది. కాబట్టి అవి మొత్తం పోవాలంటే మామూలు బాణాలు సరిపోవు మహాప్రభో, తీక్ష్ణమైన బాణాలు ప్రయోగించు. అప్పుడు ఆ లోపలికి వెళ్ళిపోయి మొత్తం నాశనం చేసి పడేసేస్తాయి. అప్పుడు మేము ప్రశాంతమైన మనస్సు కలిగి నీ పదముల యందు ఆరాధన చెందుతాము అనేటువంటి భావనని ఈ నమక మంత్రంలో చెప్తూ తీక్ష్ణ ఇషవే, వాడి అయిన బాణములు కలిగినటువంటి వాడు, అలాగే అనేక రకములైనటువంటి ఆయుధములు కలిగినటువంటి వాడు. లలితా సహస్రనామంలో అమ్మవారిని శృతిహి, అమ్మకి అయ్యకి తేడా ఏముందండి. కాబట్టి ఇక్కడ ఏవైతే మనకు కనపడుతున్నాయో లలితా సహస్రనామంలో కూడా అదే నామాలు మనకు కనపడతాయి. శృతి అంటే ఆయుధం, బాణం, అవన్నీ కూడా రుద్రుని యొక్క ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమేశ్వరివి. పరమేశ్వరికి సంబంధించినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రుద్రుడివి. ఇషు అంటే బాణం, ఇషు వేగ క్షయ న్యాయం అని ఒక న్యాయం. అంటే ప్రారంభంలో మంచి వేగంగా వెళుతున్నటువంటి బాణం క్రమక్రమంగా లక్ష్యస్థానం చేరేటువంటి సమయంలో వేగం తగ్గుతుందట, దాన్ని ఇషు వేగ క్షయ న్యాయము అంటారు. ఆ రకంగానే పరమశివుడు కూడా మంచి వేగంతో మనకు గనక నివారణ చేయదలుచుకున్నాడు అనుకోండి మనలో దుష్టత్వాన్ని, ముందు వేగంగా ప్రారంభమవుతుంది, తర్వాత నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మనలో ఆ అనుభవం వచ్చేటట్లుగా చేస్తాడు, నెమ్మదిగా మనలో ఉండే ఆ దుష్టత్వాన్ని తొలగిస్తాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఇదిగో ఇటువంటి నమక చమక మంత్ర పారాయణ చేస్తూ ఉండాలి, వాటి అంతరార్థాలు తెలుసుకొని ఆ పరమశివుడి యొక్క పాదాలని మనం సేవించుకుంటూ ఉండాలి. అప్పుడు ఆయన యొక్క అనుగ్రహానికి మనం నోచుకోగలుగుతాం. తర్వాత ఈ 7వ అనువాకంలో ఉన్నటువంటి 6వ మంత్రం నమస్వాయుధాయ చ సుధన్వనే చ. స్వాయుధాయ చ, చక్కటి ఆయుధాలు కలిగినటువంటి పరమశివుని కొరకు, సుధన్వనే చ, చక్కని పినాకము అనేటువంటి ధనస్సు కలిగినటువంటి పరమశివుని కొరకు నమః, నేను నమస్కారం చేస్తున్నాను. చక్కని ఆయుధాలు కలిగినటువంటి వాడు, చక్కని పినాకము అనేటువంటి ధనస్సు ధరించినటువంటి వాడు పరమశివుడు, ఆయనకి నమస్కారం చేస్తున్నాను. ఆయుధము అంటే దానికి చక్కని ఏంటండి, ఆయుధము అని అంటే ఇప్పుడు కత్తి ఉందండి, చక్కని కత్తి ఏంటి, కత్తి అంటే అది మాకు సరిపోతుంది కదా. చక్కని ఆయుధం ఏంటంటే పరమశివుడి దగ్గరికి రాబట్టి
పరమశివుడి దగ్గరికి ఉండబట్టి ఆ ఆయుధం చక్కనిదైంది. ఎందుకంటే ఆయన సుందరేశ్వరుడు. మధురై మనందరికీ గుర్తుకు రావాలి, ఆయన సుందరేశ్వరుడు, అమ్మవారు మీనాక్షి. కాబట్టి సుందరేశ్వరుడి దగ్గర ఉండేటువంటి ఆయుధం, సుందరేశ్వరుడి దగ్గర ఉండేటువంటి ఏదైనా సరే సుందరంగా ఉంటుంది. ఆయన చేసే చేత సుందరంగా ఉంటుంది, ఆయన చూపు సుందరంగా ఉంటుంది అనుగ్రహించితే. కాబట్టి ఆయన దగ్గర ఉండే ఆయుధం కూడా సుందరంగా ఉంటుంది. కాబట్టి ఇంత అర్థం అండి, ఎంత అంతరార్థం అండి. అందువల్ల ఇక్కడ ఈ నమక మంత్రాల్లో ఎంతటి చక్కటి కవితా సౌందర్యంతో ఆ మహర్షి దర్శిస్తున్నాడండి. నమ స్వాయుధాయచ, ఆయుధాయచ అంటల్లా స్వాయుధాయచ అంటున్నాడు. అంటే చక్కని ఆయుధము కలిగినటువంటి వాడా, అంటే పరమశివుణ్ణి సుందరుడిగా భావిస్తున్నటువంటి ఈ మహర్షి ఆయన ఆయుధాన్ని కూడా సుఆయుధాయ, స్వాయుధాయ అంటే మంచి ఆయుధం అయ్యా, నీ దెబ్బ ఎంత బాగుందయ్యా నీ ఆయుధం చూడండి. అంటే మనకి నచ్చినటువంటి వాళ్ళు ఏం మాట్లాడినా సరే అబ్బబ్బా ఎంత బాగా మాట్లాడేవారు అంటాను చూడండి. దేవుడి దగ్గర కూడా అంత చనువు ఏర్పరచుకోవాలి మనం. అదే అంతకంటే ఏం లేదు, వేరే నువ్వు సాధన అనేది పక్కన పెట్టండి, సాధన కంటే ముందు దేవుడితోటి నువ్వు చనువు పెంచుకోగలగాలి. పసిబిడ్డతోటి మాలిని ఏ రకంగా నువ్వు చేస్తావో, గారాబం ఏ రకంగా చేస్తావో, ఒక బెజ్జ మహాదేవి, ఎన్ని రకాల ఉదాహరణలు మనకు ఉన్నాయండి. అన్ని రకాల ఉదాహరణలు మనకు ఉండాలి. ఆ ఉదాహరణలు ఎందుకు, ఆ కథలన్నీ ఎందుకు చదువుతున్నాం మనం, ఆ నయనార్ల చరిత్రలు మనం ఎందుకు చదువుతున్నాం, అంత సాన్నిహిత్యం. ఆ సాన్నిహిత్యం కనుక అలవర్చుకుంటే పరమశివుడు కదిలొస్తాడు, నీతోటి కూడా ఆయన సాన్నిహిత్యం పెంచుకుంటాడు. అంటే మన ఆత్మీయులతోటి ఎంత సాన్నిహిత్యంగా ఉంటామో అంత సాన్నిహిత్యం పరమశివుడి ఎడలు నువ్వు చూపించు. లేదా ఆయన అలాగే ఉంటాడు, నువ్వు ఇలాగే ఉంటాడు, నువ్వు ఒక రెండు అడుగులు ముందుకు వెయ్యి, ఆ గారాభాన్ని పెంచుకో, అనుబంధాన్ని పెంచుకో, ఆయన నీ దగ్గరికి వస్తాడు. అందువల్ల ఆ సుందరత్వం ఏమిటో, అనుబంధంలో ఉండేటువంటి ఆ అందం ఏమిటో తెలియచేస్తుంది ఈ నమక మంత్రం. ఇక పినాకం, త్రిపురాల్ని దహించేటువంటి సమయంలో శరజ్వాలల చేత స్వర్ణాన్ని కప్పిందట, ఆ మొత్తం ఆ స్వర్గాన్ని, ఆ స్వర్గం మొత్తం కప్పేసింది. కాబట్టి దానికి శివుని విల్లికి పినాకము అని పేరు వచ్చిందట. మిగతా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ధనస్సుకి ఒక్కొక్క పేరు. రాముల వారు అనేసరికి మన అందరికీ కూడా పినాకధరుడు అని చెప్పాను, ఏమంటామండి, కోదండరాముడు. ఆయన ధనస్సుకి కోదండము అని పేరు. శివుడికి సంబంధించినటువంటి ధనస్సుకేమో పినాకము అని పేరు. ఆ పినాకాన్ని దర్శించినటువంటి వాడు ఎవడో మనకు తెలుసు. ఆ పినాకాన్ని దర్శించి ఆ పినాకం యొక్క దెబ్బలు తిన్నటువంటి వాడు ఎవరండి, మహానుభావుడు మనందరికీ తెలుసు, అర్జునుడు. అర్జునుడు శివుడికి ఉండేటువంటి సాన్నిహిత్యం అంటే శివుడి చేత పరీక్షించబడ్డాడు. బంగారం గనక ఏ రకంగా అగ్నిలో కాల్చబడి దాని యొక్క మేలిమితనాన్ని ప్రపంచానికి తెలియచేస్తుందో, ఆ రకంగా భక్తుడైనటువంటి అర్జునుడి యొక్క గుణాన్ని పరీక్షించాడు తన యొక్క అస్త్ర విద్య చేత. పరీక్షించి ఆయనకి గొప్పదైనటువంటి పాశుపతాస్త్రాన్ని ఆయనకి ప్రసాదించాడు పరమశివుడు. ఆ మహానుభావుడి చేతిలో ఉండేటువంటి ఆ పినాకం, ఆ పినాకాన్ని ఈ నమక మంత్రం ఈ సమయంలో స్మరిస్తూ చక్కటి పినాకము అనేటువంటి ధనస్సు కలిగినటువంటి వాడు. ఇక్కడ రుద్రానాం శంకరశ్చాస్మి, ఏమయ్యా ఇక్కడ రాముణ్ణి కృష్ణుణ్ణి మనం ఎందుకు తలుచుకోవాలి అంటే, కృష్ణుడు భగవద్గీతలో ఒక మాట అన్నాడు, రుద్రానాం శంకరహాచ అస్మి, రుద్రుల్లో శంకరుణ్ణి నేనే, శంకరోతీతి శంకరః, శుభాన్ని చేకూర్చేటువంటి వాడు పరమశివుడు, కాబట్టి అతన్ని నేనే అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి కోదండరాముడు అని మనం ఎవరినైతే అనుకుంటున్నామో ఆ రాముడు, పినాకము అని ధనస్సును ధరించినటువంటి ఏ శివుడైతే ఉన్నాడో ఆ శివుడు, ఇద్దరు వేరు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే అనేటువంటి భావాన్ని అంతర్గతంగా మనకి ప్రబోధిస్తుంది ఈ నమక మంత్రం. అంత నిష్ఠగా చదవాలండి. ఇద్దరిని వేరువేరుగా ఎవరైతే చూస్తారో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ఇద్దరిని కూడా ఒకరే ఒకరే ఒకరే, ఎందుకంటే అటు భగవద్గీత చదువుతున్నా, అటు భాగవతం చదువుతున్నా, ఇటు శివపురాణం చదువుతున్నా, రెండింటినీ కూడా సంవదించుకుంటూ ఉండాలి. రెండింటిలో ఉండే సంఘటనలు సారూప్యాలుగా ఉంటాయి. అలా భావన చేసుకుంటూ శివాయ విష్ణు రూపాయ భావనతోటి ఉంటేనే వారు మోక్షం పొందగలరని చెప్పి శంకర భగవత్పాదుల వారు అద్వైత బోధ చేశారు. దాన్ని మనం మర్చిపోకూడదు. తర్వాత ఈ ఏడవ అనువాకంలో
ఏడవ మంత్రం నమః శృత్యాయ చ పద్యాయ చ. శృత్యాయ చ, ఒక్క మనిషి మాత్రమే నడవగలిగేటువంటి త్రోవ కలిగినటువంటి పరమశివునికి నమస్కారం. ఎంత విశేషణాలు చూడండి, ఎంత విచిత్రంగా ఉంటాయో నమక మంత్రాల యొక్క అర్థాలు. ఒక్క మనిషి మాత్రమే నడవగలిగే త్రోవ కలిగినటువంటి పరమశివుని కొరకు పద్యాయ చ, రథము అశ్వము మొదలైనవి నడవగలిగినటువంటి మార్గము కలిగినటువంటి పరమశివుని కొరకు నమస్కారం. ఒక్క మనిషి మాత్రమే నడవగలిగే మార్గం కలిగినటువంటి వాడు రథాలు గుర్రాలు మొదలైనటువంటి అనేక నడవగలిగినటువంటి మార్గం కలిగినటువంటి వాడు. ఏంటండి ఇక్కడ మార్గం అంటే? వేద సంప్రదాయ మార్గము. మార్గాలు రకరకాలు కదా. అసలు మార్గం అనేది ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు అధ్వాన్నంగా ఉందంటాం, నా బతుకు అధ్వాన్నంగా ఉంది. అధ్వాన్నం, అధ్వము అంటే ఏంటండి? పదము అని ఉంటుంది. అంటే ఏంటి? మన పదముల అడుగుల దెబ్బ పడితే అక్కడ పదము ఏర్పడిపోతుంది, అవును కదండి. ఇక్కడ ఒక్క మనిషి మాత్రమే నడవగలిగేటువంటి త్రోవట, ఒక్క మనిషి మాత్రమే నడవగలిగేటువంటి ఏంటి, సహస్రాణం భగవద్గీతలో చెప్తాడు, వేల కొలది మందిలో ఒక్కడు మాత్రమే నన్ను తెలుసుకుంటాడు, అంతే కదండి. ఇంతమందిని ఎన్నిసార్లు నమ్మకాలు చదివి ఉంటారండి, ఎన్నిసార్లు నమ్మక చమక పారాయణ చేస్తుంటారు, ఎన్నిసార్లు పురాణాలు విని ఉంటారు, మరి అందరికీ ఆ భగవంతుడి యొక్క కరుణ లభిస్తుందా? లేదు. అనేక మంది ప్రయత్నం చేస్తారు, అనేక లక్షల మంది ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళల్లో ఒక్కడు మాత్రమే నన్ను చేరుతున్నాడు. భగవద్గీతలో స్వామి విస్పష్టంగా చెప్పాడు, దాన్నే ఇక్కడ నమ్మక మంత్రంలో చెప్తున్నాడు. ఒక్క మనిషి మాత్రమే నడవగలిగే త్రోవ. ఆ త్రోవలో అనేక మంది మాత్రం వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఒక్కడికి మాత్రమే అనుమతి లభిస్తుంది, అనేక వేలు లక్షల మంది ప్రయత్నం చేస్తే. కాబట్టి అటువంటి త్రోవ కలిగినటువంటి పరమశివుడికి రథము అశ్వము మొదలైనటువంటివి నడవగలిగేటువంటి పరమశివుడు అంటే ఏంటండి? ఇక్కడ రథము అశ్వం అంటే అనేక మార్గాలు. అలానే నువ్వు బెంబేలు పడిపోకు. అంటే చూడండి, మన సంప్రదాయం ఇప్పుడు శివరాత్రి నాడు ఉపవాసం ఉండాలయా, ఉపవాసం ఉంటే నీకు మంచిది. మరి నేను ఉండలేనండి, నాకు పొద్దున్న లేస్తే కడుపులో పడాలండి. మంచిదయ్యా, తప్పేం లేదు, నువ్వు ముసలివాడివి కదా, నువ్వు తిను. నువ్వు తినద్దని చెప్పి ఏ శాస్త్రము చెప్పలేదు, సంప్రదాయం చెప్పలేదు. ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు తిను, జీవహింస చేయకూడదు, ఆత్మారాముడిని బాధ పెట్టకూడదు. ఉపవాసము ఆ స్వామివారి దగ్గర ఉండేటువంటి మనస్సు కలిగిన వాడివి కానీ నువ్వు ఉండగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రం ఉపవాసం ఉండు. మన సంప్రదాయం ఇంతకంటే గొప్ప సంప్రదాయం ఎక్కడుంటుందండి? నీకు ఉండగలిగే శక్తి ఉంది, యువకుడివి, చక్కగా ఉపవాసం చేయి, నిరాహారంగా ఉండి ఆ స్వామివారిని తలుచుకుంటూ ఉండు. ఆ శివ రాత్రి నాడు, రాత్రి అంటే అజ్ఞానం అండి, ఎందుకు మేలుకొని ఉండమంటున్నారు? రాత్రి అంటే అజ్ఞానం, అజ్ఞానానికి ప్రతీక రాత్రి. మేలుకొని ఉండుట అంటే అజ్ఞానం నుంచి మేలుకోవాలి, మనకి జ్ఞానం రావాలి. అదిగో ఆ శివరాత్రి నాడు నువ్వు మేలుకో, నీకు చక్కటి జ్ఞానాన్ని పరమశివుడు ప్రసాదిస్తాడు, అది అంతరార్థం అక్కడ. కాబట్టి రాత్రిపూట ఎందుకు మేలుకొని ఉన్నాడు, రాత్రిపూట ఆయన జ్యోతిర్లింగంగా ఎందుకు ఆవిర్భవించాడు అంటే అజ్ఞానంలో నుంచి వెలుగులు విరజిమ్ముకుంటూ బయటకు వచ్చాడు అర్ధరాత్రి సమయంలో. కాబట్టి ఆ జ్ఞానం మనకి రావాలి. జ్ఞానం ఎందుకు? చిట్ట చివరి జన్మ అంటే మళ్ళీ మోక్షం మనకు కావాలి అని అంటే మాత్రం జ్ఞానం ప్రతివాడికి రావాల్సిందే. ఆ జ్ఞాన సాధన కోసం జన్మకో శివరాత్రి. ఎన్ని జన్మలు రా, ఎన్ని జన్మలు ఎత్తేవరా నాయన, ఇన్ని పుట్టుకలో మళ్ళీ ఎప్పుడు పోతావో నీకు తెలియదు, ఎప్పుడు శివరాత్రి వస్తుందో, ఒక్క శివరాత్రి అన్నా ఏమో, ఎప్పుడు ఏ లైట్ వెలుగుతుందో తెలియదు. ఈ శివరాత్రి నాడే నీకు జ్ఞానప్రసాదం జరగచ్చు, ఎవడు చెప్పొచ్చాడు? కాబట్టి జన్మకో శివరాత్రి. ఆ శివరాత్రి ఏదో ఈ జన్మ నుంచి నిన్ను విముక్తి చెందించేటువంటి శివరాత్రి అవుతుంది నాయన, అందుకే మేల్కొని ఉండు. అనేక మార్గాలు ఉన్నాయి కాబట్టి సంప్రదాయం అనేక మార్గాలు మనకు చెప్తోంది. శివుణ్ణి చేరుకోవటానికి ఒకే ఒక్క మార్గం అంటే ఒక్క భక్తుడు మాత్రమే వెళ్ళగలడని చెప్తూ అనేక మంది కూడా వెళ్ళగలరు అని చెప్తోంది. ఎప్పుడు? సంప్రదాయాన్ని విడవకుండా శివుని యందు మనస్సు ఆసక్తిగా పెట్టి చక్కగా ఆయన్ని గనక ధ్యానం చేసుకుంటే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. చక్కగా ఆ శివరాత్రి నాడు మేలుకొని ఉండి చక్కగా ఆ జ్యోతిర్లింగ ఉద్భవం అయ్యేంత వరకు కూడా కనీసం మేలుకొని ఉండి, లేకపోతే వీలుంటే మొత్తం మేలుకొని ఉండి శివ జాగరణ గనక నువ్వు చేయగలిగితే శివుడు తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాడు.
అంటే ఇది ఒక్క శివరాత్రి నాడనే కాదండి, నీకు ఎంతగా వీలైతే అంతగా శివ పూజ చేస్తూ ఉండు. ఒక్క మార్గంలో వెళ్ళు, భక్తి మార్గంలో వెళ్ళు, లేదా నీకు తోచినటువంటి మార్గాలు, ఏదైనా సరే అంతిమ లక్ష్యం శివుడిగా ఉండాలి అనేటువంటి అంతర్లీన సందేశాన్ని ఈ నమక మంత్రం మనకి ప్రబోధిస్తుంది. నమః శృత్యాయచ పధ్యాయచ. ఇక ఈ 7వ అనువాకంలో 8వ మంత్రం నమః కాఠ్యాయచ నీప్యాయచ. కాఠ్యాయచ, అల్పమైనటువంటి జలం నీరు ప్రవహించేటువంటి చోటు కటము అంటారు. కటము అంటే కాలవ, అంటే బాగా తక్కువ నీళ్లు ప్రవహిస్తుంటాయి. అక్కడ నీటి రూపంలో ఉన్నటువంటి పరమశివుని కొరకు నమస్కారం. నీప్యాయచ కింది వైపుగా, అంటే సెలయేరు, అడ్డంగా ప్రవహించేటువంటి నీటి రూపం, అంటే కింది వైపుగా ప్రవహించే నీటి రూపంలోనూ అడ్డంగా ప్రవహించే నీటి రూపంలోనూ ఉన్నటువంటి ఆ పరమశివునికి నేను నమస్కారం చేస్తున్నాను. కాలవయందు నీటి రూపంలో, సెలయేరులో నీటి రూపంలో ఉన్నటువంటి ఆ పరమశివునికి నేను నమస్కారం. ఏమయ్యా, కొండల నుంచి కింద పడేటువంటి నీరు దీనికి దేనికి ప్రతీక అంటున్నాడంటే, ఈ వ్యాఖ్యాతలు దీనికి తీవ్రమైన సాధన. ఒకసారి కనుక ఆ దృశ్యం మనం చూడగలగాలండి జీవితంలో. ఈ ప్రకృతి, ఎందుకంటే ప్రకృతి అంతా అష్టమూర్తులు పరమశివుడివే కాబట్టి, ఆ కొండ మీద నుంచి, చాలా ఎత్తైన కొండ మీద నుంచి నీళ్లు కింద పడుతున్నటువంటి దృశ్యం చూస్తే దీనికి వ్యాఖ్యానం ఏం చెప్పారంటే తీవ్రమైన సాధన. తీవ్రమైనటువంటి సాధన చేసేటువంటి వాళ్ళు, అలాగే సౌమ్యంగా ప్రవహించే నీరు సౌమ్యమైన సాధన చేసేవారు. అంటే శివారాధనలో మనకి రకరకాల భక్తులు ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం, అప్పుడప్పుడు వార్తల్లో మనం చదువుకుంటూనే ఉన్నాం. అఘోరులు, రకరకాల భక్తులు ఉన్నారు, వీళ్ళు తీవ్రమైనటువంటి సాధన చేస్తారు. కొంతమంది శ్మశానాల్లో సాధన చేస్తూ ఉంటారు. రకరకాల సాధనలు ఉన్నాయి. తాంత్రిక సాధనలు కొంతమంది చేస్తుంటారు, కాలభైరవ సాధనలు కొంతమంది చేస్తుంటారు. అలా తీవ్రమైన సాధనలు చేసేవాడికి పరమశివుడు లభ్యుడు. సౌమ్యమైన సాధన, మనబోటి వాళ్ళం సౌమ్యంగా చేసుకుంటూ ఉంటుంటాం, నెమ్మదిగా చేసుకుంటూ ఉంటుంటాం, ఇటువంటి సాధన చేసేటువంటి వాళ్ళకి శివుడు లభ్యమవుతాడు అనేటువంటి సందేశాన్ని, లోపల ఉన్నటువంటి ఆ అంతర్గర్భితమైనటువంటి ఆ విషయాన్ని ఈ మంత్రం మనకి ప్రబోధిస్తోంది. ఏ రకంగా అడ్డంగా ప్రవహించే నీటిలోనూ ఉన్నటువంటి వాడు, సెలయేరుల నుంచి దూకేటువంటి నీటిలో ఉన్నటువంటి వాడు అని చెప్పి రెండు రకాల ప్రతీకలుగా ఇక్కడ మనకి వాడుతోంది. తర్వాత నమస్సూద్యాయచ సరస్యాయచ. సూద్యాయచ అంటే బురద ప్రదేశంలో నీటి రూపంలో ఉన్నటువంటి పరమశివునికి నమస్కారం. సరస్యాయచ, సరస్సుల్లో నీటి రూపంలో ఉన్నటువంటి పరమశివునికి నమస్కారం. అంటే బురదలో నీటి రూపంలో ఉన్న పరమశివుడు అంటే ఏంటండి? బురద అంటే ఏంటండి? కామము, క్రోధము, బురద కదండి. అంటే ఏదైతే మనం అసహించుకుంటున్నామో బురద, ఆ బురదలో కూడా జీవులు ఉంటాయి కదండి. సర్వాంతర్యామి కదా పరమశివుడు. కాబట్టి బురద లేకపోతే కొన్ని జీవులు జీవించలేవు. కాబట్టి ఆ బురద రూపంలో ఉన్నటువంటి పరమశివుడు అని ఒక అర్థం. మనలో ఉండే కామక్రోధాల రూపంలో ఉంటూ వాటిని నశింపచేసేటువంటి పరమశివునికి నమస్కారం. అలాగే మానసమందు విహరించేటువంటి హంస రూపంలో ఉండేటువంటి, అంటే సరస్సుల్లో నీటి రూపం అంటే అర్థం అదిటండి. వ్యాఖ్యాతలు చెప్పారు, మన మనస్సులో హంస, హంస రూపంలో విహరించేటువంటి ఆ పరమశివునికి నమస్కారం అని చెప్పి ఈ 7వ అనువాకంలో ఈ 9వ నవక మంత్రానికి పెద్దలు వ్యాఖ్యానం చేశారు. ఇంత చక్కటి విశేషాలు కలిగినటువంటి ఆ నమక మంత్ర గ్రంథ రాజానికి మరొక్కమారు మనం అందరం కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియచేస్తూ, రాబోయేటువంటి నమక మంత్ర విశేషాన్ని ఆ పరమాత్మ కరుణతోటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ జయ శంకర.